ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేసీఆర్ కిట్ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11,91,275 మంది కుటుంబాలు లబ్ది పొందినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవసరాలను తీర్చడానికి పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. అవసరమైన చోట అదనపు డాక్టర్లు సిబ్బందిని నియమిస్తున్నామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. దేశంలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 79% ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ 96% ఉంది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో 30% మాత్రమే డెలివరీస్ అయ్యింది అధ్యక్ష. మొత్తం డెలివరీస్లో 30% మాత్రమే అధ్యక్ష. ఇప్పటికీ కేసీఆర్ కిట్ అమలు చేసిన తర్వాత 50% డెలివరీస్ ఇలా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అవుతుంది అధ్యక్ష. కేసీఆర్ గారు కిట్ వచ్చిన తర్వాత గతంలో సిజేరియన్ ఆపరేషన్ 60% అవుతుండే అధ్యక్ష. సిజేరియన్ డెలివరీస్ 60% అవుతుండే 30% న్యాచురల్ డెలివరీస్ అవుతుంది, అది రివర్స్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా గతంలో 68% ఉంటే ఇవాళ 96% పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐఎంఆర్ ఇలా మానవ ఇండెక్స్ అయితే గొప్ప దానికి సూచిక అని చెప్పి డెవలప్మెంటల్ దానికి సూచిక అని చెప్పి చెప్తున్నాము. దాంట్లో అధ్యక్ష గతంలో 1000 శిశు జననాలలో 39 మంది చనిపోయారు అధ్యక్ష. 1000 మంది పిల్లలలో 39 మంది చనిపోయారు అధ్యక్ష. అది ఇవాళ 27 తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా 5 సంవత్సరాల లోపు చనిపోయినటువంటి పిల్లలది 41 మంది ఉండేది అధ్యక్ష. బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ